సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా దేవుని యొక్క మహాజ్ఞానపు సంగతులను క్రమముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను ప్రభువును వెంబడించుట అనేటువంటి విషయాన్ని గురించి ఈరోజు ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం ప్రభువునందు విశ్వాసముంచుట ప్రభువును వెంబడించుట ప్రభువు కొరకు జీవించుట ఈ విషయంలో అనేక మంది తప్పుడు అభిప్రాయాలను కలిగి ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభువును విశ్వసించడం అంటే లోకములో ఉన్నటువంటి కష్టాలను శ్రమలను ప్రభువు గట్టెక్కిస్తాడు కనుక ఆయన ఎందు విశ్వాసం ఉంచుదాం లేక శరీరపరమైనటువంటి రోగాలు లేక ఆర్థిక ఇబ్బందులు లేక ఇతర విషయాలు ఈ జీవన సంబంధమైనటువంటి ఆలోచనలను వారి యొక్క మనసులో ఉంచుకుంటూ ప్రభువును విశ్వసిస్తే ప్రభువును వెంబడిస్తే ఇవన్నీ నాకు తీరిపోతాయి కనుక ఈ లోకములో నేను సంతోషంగా హాయిగా ఆనందంగా జీవించవచ్చు అని అనుకుంటున్నారు అయితే పరిశుద్ధ గ్రంథంలో ప్రభువును వెంబడించడానికి ఉన్నటువంటి నిర్వచనం వేరు అది చాలామందికి తెలియదు కనుక ఈ సందర్భంగా వ్రాయబడినటువంటి విషయాలను మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తున్నాను ప్రపంచవ్యాప్తముగా అనేక మంది తెలుసుకోవలసినటువంటి విషయాలు ఇవి మిగిలినటువంటి మత విశ్వాసాలతో పోల్చుకుంటూ వారంతా దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నారంటే లోకంలో ఏదైనా కష్టం కలిగినప్పుడు ఆ కష్టం నుండి గట్టెక్కించే దేవుడు కావాలని వారు కోరుకుంటూ దేవుణ్ణి నమ్ముకుంటున్నారు కనుక ఏసుక్రీస్తు ప్రభువును కూడా మనం అందుకే నమ్మాలి అని అనుకుంటున్నారు చాలామంది అవివేకులు పరిశుద్ధ గ్రంథమును అర్థం చేసుకొని వారు అయితే ప్రభువును వెంబడించుట అనగా ఏమిటి నిజముగా ప్రభువును వెంబడించేవారు ఎలా జీవిస్తారు ఈ విషయాన్ని గురించి స్వయంగా ప్రభువు చెప్పిన మాటలనే మనం చూద్దాం యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారు నన్ను వెంబడించడం అంటే సులువ లేక కష్టమా ప్రభువును వెంబడించడం అంటే సులువ లేక కష్టమా ప్రభువును వెంబడిస్తే కష్టం తీరుతుందా లేక క్రొత్త కష్టం వచ్చిపడుతుందా ఈ విషయాన్ని గురించి ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి మనము దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకుందాం అనేక మంది తప్పుడు అభిప్రాయాలను కలిగి ఉండడానికి కారణం ఏంటి తప్పుడు బోధకులు అబద్ధ బోధకులు నిజంగా ఉన్నది ఉన్నట్టు చెబితే ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తే ఎవరు ప్రభు దగ్గరకు రారేమో ఎవరు ప్రభువును విశ్వసించరేమో అనేటువంటి దురుద్దేశంతో తప్పుడు బోధలు చేస్తున్నటువంటి అనేక మంది బోధకుల వలన ఈరోజు చాలామంది నామకార్థ విశ్వాసులుగా మిగిలిపోతున్నారు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులను ఉన్నవి ఉన్నట్టుగా మనం చెప్పాలి బోధ చేయాలి ఎవరో రారని భయపడుతూ నాకు ఆదాయం తగ్గుతుందేమో అనేటువంటి ఆందోళనతో ఎప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని వక్రీకరించకూడదు స్వలాభాన్ని అపేక్షించి దేవుని వాక్యాన్ని మరుగు చేయకూడదు వ్రాయబడిన సంగతులను ఉన్నవి ఉన్నట్టుగా లోకానికి తెలియచేయాలి ఈరోజు నిజంగా ఈ పాఠం మీకు అర్థమైతే ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి మిగిలిన అన్ని విశ్వాసాలకు క్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో మీకు అర్థమవుతుంది ఏసుక్రీస్తు ప్రభువును వెంబడించుట అనగా ఏమిటి ఏసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తే మన కష్టాలన్నీ తీరిపోయి సంతోషంగా హాయిగా లోకాన్ని అనుభవించవచ్చా లేక ప్రభువు కొరకు జీవించుటలో ఇప్పటి వరకు లేని కష్టాలను మనము అనుభవించాల్సి వస్తుందా ఈ విషయాన్ని గురించి మనము నేర్చుకుందాం ఏసుక్రీస్తు ప్రభువు పలికిన మాటల దగ్గరకు మనం వెళదాం ఈ సందర్భం ఏమిటంటే ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతున్నారు ముఖ్యంగా పేతురుతో ఈ మాటలను తెలియజేస్తున్నారు ఏసుక్రీస్తు ప్రభువారు వారు ఏమంటున్నారంటే ఇదిగో మనుష్య కుమారుడు శాస్త్రుల చేత ప్రధాన యాజకుల చేత హింసింపబడతాడు వారు ఆయనను చంపేస్తారు తిరిగి ఏసుక్రీస్తు మూడోదనమున లేస్తాడు శాస్త్రులు ప్రధాన యాజకులు ఇదిగో ప్రభువునైనటువంటి నన్ను వారు హింసిస్తారు చంపేస్తారు మూడవ దినమున దేవుడు నన్ను తిరిగి సమాధిలో నుండి లేపుతాడు ఈ విషయాన్ని చెప్పినప్పుడు వెంటనే పేతురు అడ్డుపడుతున్నాడు ప్రభువా అది నీకు సంభవించదు సంభవింపకుండునుగాక అంటున్నాడు అది నీకు ఎన్నటికి సంభవింపకుండును గాక వారెవరు నిన్ను హింసించడానికి వారెవరు నిన్ను చంపడానికి వద్దు అలా జరగకూడదు అని పేతురు యేసుక్రీస్తు ప్రభువు మాటలకు అడ్డుపడుతున్నాడు అంటే శిష్యులకు అప్పటి వరకు ఉన్నటువంటి భావన ఏంటన్నమాట ప్రభువును వెంబడిస్తే చక్కగా హాయిగా మన జీవితం కొనసాగిపోతుంది ఇక మనకు తిరుగు ఉండదు అడ్డు ఉండదు లోకములో ఘనత కలుగుతుంది లోకంలో కొన్ని పైసలు కూడా మనకు వృద్ధి చేసుకోవచ్చు వెనక వేసుకోవచ్చు ఆస్తులు సంపాదించుకోవచ్చు చక్కగా మిగిలినటువంటి మత విశ్వాసాలలో అందరూ ఎలాగైతే లాభాన్ని సంపాదించుకుంటున్నారో శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని ఎలాగైతే అందరూ సుఖంగా అనుభవిస్తున్నారో మనము కూడా ప్రభువును వెంబడించినందుకు హాయిగా సంతోషంగా జీవించవచ్చు అనేటువంటి అభిప్రాయంలో శిష్యులు ఉన్నారు కనుక యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఒక పిడుగు లాంటి వార్తను తెలియజేశారు ఇది నాటి శిష్యులకు నేడు మనందరికీ కూడా ఒక పాఠం ప్రభువును వెంబడించుట అనగా ఏమిటి లోకములో నా దేవుడు గొప్పవాడు నా దేవుడు అత్యున్నతుడు నా దేవుడు నిజమైనవాడు అని అనుకుంటూ మిగిలిన అందరికంటే నన్ను ఆయన ఎక్కువగా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు సంతోషింపజేస్తాడు నాకు ఇక ఎటువంటి కష్టం ఉండదు అని అనుకుంటున్నటువంటి వారందరూ కూడా ఈ మాటలను జాగ్రత్తగా గ్రహించాలి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడం అంటే ప్రభువు కొరకైనటువంటి బ్రతుకంటే మనము దేవుని నిమిత్తము శ్రమలను కూడా అనుభవించాలి అప్పుడే అది యథార్థమైనటువంటి జీవితం అప్పుడే మనము నిజముగా ప్రభువును వెంబడించినట్టు లేదంటే ఎక్కడో ఒకచోట తేడా జరుగుతుందన్నమాట మీకు దేవుని వాక్యం అర్థం కాలేదని తెలుసుకోవాలి చూద్దాం ప్రభు మాటల దగ్గరకు మనం వెళ్ళి ఆ సందర్భాన్ని ఒక్కసారి మనము తెలుసుకుందాం వార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యాన్ని మీరు చూడండి సందర్భం పూర్తిగా తెలియాలంటే మీరు మిగిలినటువంటి వచనాలను కూడా చదవాలి అయితే సమయభావాన్ని బట్టి నేను డైరెక్ట్గా ఆ వచనం దగ్గరకు మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు నన్ను వెంబడించాలి అనుకుంటే యథార్థముగా మీరు నన్ను వెంబడించాలి అనుకుంటే ఇదిగో ఈ విషయాన్ని తెలుసుకోండి అని ప్రభువారు తెలియజేస్తున్నారు ఏమంటున్నారో చూద్దాం మతేసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యం మతేసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యం అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా కరెక్ట్ పాయింట్కి వచ్చేసారు ఆయన నన్ను వెంబడిస్తే మీ జీవితం ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో నాకైతే తెలియదు కానీ నన్ను వెంబడిస్తే మీ జీవితం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఇప్పుడు చెబుతున్నాను వినండి అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారు అప్పుడు ఆయన తన శిష్యులను చూచి ఏమంటున్నారు చూడండి ఎవడైనను ఎవడైనను ఇందులో ఎవ్వరికీ మినహాయింపు లేదు ఏమంటే కొందరు జీవితాలు అయితే ప్రభువు కొరకు కష్టాన్ని అనుభవించేవిగా ఉంటాయి మా అయితే అలా ఉండవు ప్రభువును నమ్ముకున్నాము ఏదో అంటీ అంటున్నట్టుగా ఆ భక్తిలో కొనసాగిపోతున్నాము చాలా చక్కగా సంతోషంగా జీవించేస్తున్నామని కొందరు అనుకోవచ్చు దైవ సేవకులుగా ఉన్నవారు బోధకులుగా ఉన్నవారు సువార్తికులుగా ఉన్నవారు పరిచర్య చేస్తున్నటువంటి వారుగా ఉన్నవారు వారే కష్టాలు అనుభవిస్తారండి మేమైతే మరో కేటగిరీ అండి మాది ఏదో సంఘానికి ప్రతి ఆదివారం వెళ్ళి మేము హాజరవుతూ ఉంటాం లేదంటే శనివారం హాజరవుతాం లేదంటే శుక్రవారం హాజరవుతాం లేదంటే సోమవారం హాజరవుతాం అలా హాజరయ్యి మాకు తోచింది ఇచ్చేస్తాం ఏదో అలా విని విన్నట్టుగా వచ్చేస్తాం మమ్మల్ని దేవుడు దీవిస్తే చాలు మా ఇంటిలో యేసుక్రీస్తు ప్రభు ఫోటో ఒకటి ఉంటుంది మా అల్మరాలో బైబిల్ ఒకటి ఉంటుంది అంతే మేము నిజముగా లోతైనటువంటి క్రీస్తు తత్వాన్ని ఎరిగినటువంటి క్రైస్తవులము కాము ఏదో క్రైస్తవులమని పేరుకి పిలువబడుతున్నాం అంతే మా కేటగిరీ వేరు అని అనుకోవడానికి వీలు లేదు అంటే ఒకే విధంగా ఉండాలి మీరు నిర్వచనాలు ఇవ్వకూడదు ఇక్కడ మీరు నిర్వచనాలు ఇవ్వకూడదు ఇక్కడ మేమేమో ఎలా ఉంటాము వారేమో అలా ఉంటారు క్రైస్తవులలో ఇదిగో దేవుడు కొంతమందికే శ్రమలను ఇస్తాడు మమ్మునైతే దేవుడు దీవించాడు ఆనందింపజేస్తున్నాడు మాకైతే ఇటువంటి భక్తే ఇష్టం దేవుడు ఏమనుకుంటున్నాడో మాకు అవసరం లేదు అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో భంగపడతారు జాగ్రత్త భవిష్యత్తులో మీరు కంగు తింటారు నిత్యాగ్ని నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇదేంటి నేను క్రైస్తవుడినిగా జీవించాను కదా నేను నరకంలోనికి వచ్చేసానేంటి అని అప్పుడు అనుకుంటారు ఉపయోగం ఏముంది నరకంలోనికి వెళ్ళిపోయి కాలిపోతున్న తర్వాత ఉపయోగం ఏముంది కేకలు వేయడం తప్ప మార్పును అందడానికి అవకాశం ఉందా మరల రివైండ్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా రివైండ్ చేసుకోవడానికి మరల వెనక్కి వెళ్ళిపోతాను ఇప్పుడైతే కరెక్ట్గా జీవించేస్తాను ఇప్పుడైతే ప్రభువు మాటలకు తలదించుతాను అని అనుకోవడానికి ఏమైనా అప్పుడు అవకాశం ఉంటుందా లేదు కనుక ఆ శిక్షలోనికి వెళ్ళక ముందే భంగపడక ముందే ఇదిగో దేవుని మాటలను వింటే మీకు మేలు కలుగుతుంది యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు ఇదిగో నన్ను వెంబడించడానికి ఒక డెఫినేషన్ ఉంది ఎవడైనను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల ఏం చేయాలి చూడండి తన్ను తాను ఉపేక్షించుకొని ఏమంటే ఇది ఫస్ట్ పాయింట్ అండి తన్ను తాను ఉపేక్షించుకోవాలి నేనైనా మీరైనా మనలను మనము ఉపేక్షించుకోవాలి ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటి తగ్గించుకోవాలి మనకు ఆశలు చాలా ఉంటాయి కోరికలు చాలా ఉంటాయి మదిలో ఆశలు చాలా ఉంటాయి ఒకవేళ ఉదాహరణకు మీరు నన్నే తీసుకోండి నన్ను నేను ఉపేక్షించుకోకపోతే నాలో ఉండే కోరికలు ఎలా ఉంటాయి నేను యేసుక్రీస్తును విశ్వసించాను కదా ప్రభువు కొరకు నా జీవితాన్ని నేను సమర్పించుకున్నాను కదా లోకములో నాకంటే దేవునికి గొప్పవాడు ఇంకెవడు ఉండకూడదు అన్నంత రీతిగా నేను దేవుని కొరకు బ్రతకాలి అలా బ్రతికినప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాలి అందరి మీద అధిపతిగా నన్ను చేయాలి నా మాటకు ఉండకూడదు ప్రకృతి నాకు లోబడిపోవాలి దేవుడు నాకు ఎక్కడ పడితే అక్కడ నేను కోరుకున్నదంతా ఇచ్చేయాలి అనేటువంటి ఆలోచనలు ఆశలు నాలో రేకెత్తుతుంటాయి ఎందుకని శరీరపరమైనటువంటి స్వభావం అలా ఉంటుంది శరీరపరమైనటువంటి స్వభావం అలాగే ఉంటుంది మనలను మనం ఉపేక్షించుకోకపోతే మనలను మనం తగ్గించుకోకపోతే శరీరం ఏమని కోరుకుంటుంది మన ఆహం ఏమని కోరుకుంటుంది నేను దేవుని నమ్ముతున్నాను నేను దేవుని కొరకు జీవిస్తున్నాను చాలామంది దేవుడు తెలియకనే బ్రతుకుతున్నారు వారే ఎంతో సంతోషంగా జీవితాలను గడుపుతున్నప్పుడు వారికంటే ఎక్కువగా నేను సంతోషంతో జీవితాన్ని గడపాలి కదా అనేటువంటి భావన మనలో పుడుతుంది కనుక ఈ భావనను మనము వెంటనే తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి ఇది ప్రభువు చెప్పిన మాట ప్రభువును వెంబడించాలంటే కండిషన్ నెంబర్ వన్ ఫస్ట్ కండిషన్ ఇది అదేమిటి అనగానే తన్ను తాను ఉపేక్షించుకోవాలి తన్ను తాను తగ్గించుకోవాలి మన శరీరానికి మన ఆలోచనలకు మన అహానికి ఇక్కడ చోటు ఇవ్వకూడదు దేవా నీ చిత్తం ఏమిటో చెప్పు నీ ఆలోచన ఏమిటో చెప్పు నీ సంకల్పాన్ని నాకు అనుగ్రహించు నీవు కోరుకున్నట్టుగా నేను బ్రతకాలి ఇక్కడ నాదంటూ ఏదీ లేదు నా ఆలోచన నా సొంత నిర్ణయం ఇటువంటివి ఏమీ లేవు అని చెప్పి ప్రభువును వెంబడించటానికి సిద్ధమవుతున్నటువంటి వారు ఫస్ట్ కండిషన్లో పాస్ అవ్వాలి ఏది ఫస్ట్ కండిషన్లోనే అనేకులు ఫెయిల్ అయిపోతున్నారు ప్రభువును ఎందుకు వెంబడిస్తున్నారు ప్రభువును ఎందుకు విశ్వసిస్తున్నారంటే వారి కోరికలన్నీ ముందు పెడుతున్నారు ఇక వారిని వారు ఉపేక్షించుకున్నట్టు ఏమవుతుంది ఎందుకు ఎందుకమ్మ విశ్వసించారు అంటే దైవ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికండి దేవుని చిత్తాన్ని నాలో పూర్తి చేసుకోవడానికండి నా బ్రతుకు పరమార్థాన్ని ఎరిగి దేవుడు నేను ఎలా జీవించాలని ఆశిస్తున్నాడో ఆ విధంగా నేను వెళ్ళడానికండి వ్రాయబడిన ప్రకారము నేను నడుచుకోవడానికండి అని చెప్పేవారు ఉన్నారా ప్రభువును ఎందుకు వెంబడిస్తున్నారు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారంటే లోకంలో మిగిలినటువంటి మత విశ్వాసాల్లో నాకు ఎక్కడా కూడా ఊరట లభించలేదు ఇదిగో ప్రభువును నమ్ముకున్న తర్వాత ఇల్లు కట్టుకున్నాను కారు కొనుక్కున్నాను పెళ్ళయింది పిల్లలు వచ్చారు ఉద్యోగం వచ్చింది రోగం పోయింది ఇటువంటివి చెబుతున్నారు అంటే లోక సంబంధమైనటువంటి జీవితాన్ని సుఖవంతంగా గడుపు నిమిత్తం ప్రభువును నమ్ముకున్నారా వారిని వారు ఉపేక్షించుకోలేకపోతున్నారు వారిని వారు ఉపేక్షించుకోలేకపోతున్నారు కనుక ప్రభువును వెంబడించటంలో ఈ ప్రాథమిక స్థాయిలోనే వారు తొట్టిల్లారు కనుక వారు ప్రభువును వెంబడించటం లేదని మనం తెలుసుకోవాలి మీలో కూడా ఎవరైనాటువంటి వారు ఉన్నారా మిమ్మల్ని మీరు సరి చేసుకోండి ఎవడైనను ప్రభువును వెంబడించాలనుకుంటే మొట్టమొదట తన్ను తాను ఉపేక్షించుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలో చూడండి ప్రభువారు చాలా సూటిగా చెబుతారు క్లుప్తంగా చెబుతారు స్పష్టంగా చెబుతారు విషయం మనకు చక్కగా అర్థం కావాలని సోది మాటలు ఉండవు సోది మాటలు ఉండవు ప్రభువు దగ్గర చక్కగా సూటిగా స్పష్టంగా క్లుప్తంగా చూడండి ఏమంటున్నారు చూడండి ఆయన ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన ఎత్తుకొని నన్ను వెంబడింపవలను సిలువనగా అర్థం ఏంటి అనగా శ్రమ అనగా ఏదో మనము చెక్కలతోనో లేక ఇతర పదార్థాలతోనో ఒక ఆకారంలో తయారు చేయించుకుని రోజు దాన్ని మోసుకెళ్ళిపోవడం కాదు ఒక స్థానం నుండి మరో స్థానానికి మోసుకెళ్ళిపోమని కాదు ప్రభు మాటల యొక్క పరమార్థం అనగానే శ్రమ ప్రభువు కొరకు నీకు శ్రమలు ఎదురవుతాయి ప్రభువును వెంబడించడం అంటే ప్రభువు కొరకు నీకు శ్రమలు ఎదురవుతాయి ఆ శ్రమలన్నింటినీ కూడా నీవు అధిగమించుకుంటూ అధిగమించుకుంటూ వెళ్ళాలి ఇవి ఎంతకాలం ఉంటాయి ఈ శ్రమలు ఎంతకాలం ఉంటాయి పండగలా వచ్చి వెళ్ళిపోతాయా పండగలు వస్తుంటాయి కదా పండగలు వస్తాయి వెళ్ళిపోతాయి కొన్ని కొన్ని ప్రత్యేక దినాలు వస్తాయి వెళ్ళిపోతాయి అలా ఏమైనా చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోతాయా శ్రమలు చూడండి ప్రభువారు ఏమన్నారు చూడండి మాట మాటకు మనకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు ఆయన మాట మాటలో పరమార్థం ఉంది మొట్టమొదట తను తాను ఉపేక్షించుకోవాలి ఆ తరువాత ఆ తరువాత తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను ప్రతిరోజు ప్రతిరోజు తన జీవితకాలమంతా తన శిలువను ఎత్తుకోవాలి నన్ను వెంబడించాలి ఆ శిలువ మీద నుంచి తీసేశారా మీరు ఆయనను వెంబడించటం లేదని అర్థం ప్రభువు కొరకైనటువంటి శ్రమలు ప్రభువు కొరకైనటువంటి నిందలు ప్రభువు కొరకైనటువంటి బాధలు వీటన్నిటిని మీరు తీసేసి పడేశారా నేను వీటన్నిటిని భరించలేను ప్రభువు కొరకు నేను వీటన్నిటిని మోయలేను అని చెప్పి మీరు వాటిని పక్కన పెట్టేసి లోకం వైపు చూస్తూ సుఖాన్ని సంతోషాన్ని మీరు ఆహ్వానిస్తున్నారా అయితే మీరు ప్రభువును వెంబడించడం మానేశారని అర్థం చూస్తారా ప్రభువును వెంబడించడం అంటే ఇంత అర్థం ఉంది చాలామంది ఏమనుకుంటున్నారు బాప్తిస్మం తీసేసుకొని సంఘంలోకి వెళ్ళి కూర్చొని చెప్పింది వినేసి తోచింది ఇచ్చేసి ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది మేము క్రైస్తవులు అని పిలువబడితే సరిపోతున్నారు అనుకుంటున్నారు నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉండిపోయారు ఉప్పు లేని జీవితం అది సరైన రుచి లేని జీవితం అది వ్యర్థమైనటువంటి జీవితం అది మీరు ఉప్పు సారము కలిగిన వారుగా ఉండాలి మీరు లోకమునకు వెలుగై ఉండాలి ప్రభువును వెంబడిస్తున్నారంటే ఇదిగో ప్రభువు చెప్పినట్టుగా మీరు వెంబడించాలి లేదు మీరు అనుకుంటున్నట్టుగా ప్రభువును వెంబడిస్తున్నారని సరిపెట్టుకుంటే అది ప్రభువును వెంబడించినట్టుగా కానే కాదు మీరు లోకాన్ని వెంబడిస్తున్నారు మిమ్మును మీరు వెంబడిస్తున్నారు మిమ్మును మీరు ఉపేక్షించుకోలేదంటే మిమ్మును మీరు వెంబడిస్తున్నారని అర్థం మీకు ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారు ప్రభువు మాటలకు కాదు కనుక నిజముగా ప్రభువును వెంబడింప గోరిన ప్రతి ఒక్కరు అందుకే ఆయన అన్నారు నన్ను వెంబడింప గోరిన ఎడల ఇందులో బలవంతం ఏమీ లేదు మీరు వెంబడింప గోరితే నన్ను వెంబడింప గోరి నిత్యత్వానికి రావాలనుకుంటే నిత్య నరకాగ్నికి పోవాలనుకుంటే మీ ఇష్టం నన్ను వెంబడింప గోరిన ఎడల ఇదిగో ఈ కండిషన్స్ ఉన్నాయి మొట్టమొదట తన్ను తాను ఉపేక్షించుకోవాలి తన సిలువను ఎత్తుకోవాలి నన్ను వెంబడించాలి అంటే ప్రభువు మీకు కొన్ని శ్రమలను అనుగ్రహించాడు ప్రభువుని నిజముగా మీరు వెంబడిస్తున్నందుకు మీకు శ్రమలు ఎదురవుతాయి కన్నీళ్ళు ఎదురవుతాయి కష్టాలు ఎదురవుతాయి వాటిని మీరు తట్టుకొని ప్రభువు కొరకు నిలబడేవారుగా ఉండాలి ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో ఇంకను చక్కని సంగతులను మనము ఈ విషయమై ఆలోచన చేద్దాం మార్కు సువార్త అధ్యాయము ముప్పై రెండవ వాక్యాన్ని మీరు చూడగలిగితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వాక్యం రాయబడింది మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఈ విషయాన్ని గమనించారు లేదో శిష్యులు ఏసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను గ్రహించిన తర్వాత వారిలో ఒక విధమైనటువంటి భయం ప్రారంభమైపోయింది ఒక విధమైనటువంటి భయం ప్రారంభమైపోయింది అప్పటి వరకు ఏమనుకున్నారు యేసుక్రీస్తు ప్రభువు ఈ విషయాన్ని తెలియజేయనంత వరకు ఏమనుకున్నారు ప్రభువు వారిని వెంబడించడానికి రమ్మని పిలిచినప్పుడు సంతోషంగా వచ్చేసారు సంతోషంగా వచ్చి ఆయనను వెంబడిస్తున్నప్పుడు ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు మీరు నన్ను వెంబడించడం అంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి మీరు సిలువును ఎత్తుకోవాలి దేవుడు మీకు అనుగ్రహించిన ఆ సిలువను ఎత్తుకోవాలి నన్ను వెంబడించాలి అని ఈ విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పిన తర్వాత వారు ఈ విషయాన్ని జీర్ణించుకొని ఆ తర్వాత భయముతో భక్తితో వారు ప్రభువును వెంబడించారు నిజంగా ఆ విషయం మీకు ఈ వాక్య భాగాన్ని చదివితే అర్థమవుతుంది మార్కుసు వార్త అధ్యాయము ముప్పై రెండవ వాక్యాన్ని మీరు చూడండి పదవ పదవధ్యాయము ముప్పై రెండవ వాక్యం వారు ప్రయాణమై ఎరువుషలేమునకు వెళ్ళుచుండెరీ ఎరూషలేమునకు వెళ్ళుచుండెరీ ఎరూషలేమునకు వెళుతున్నామనగానే వీరికి భయం ఎందుకు ప్రభువారు ఏమన్నారు నేను ఎరువుషులేమునకు వెళ్ళిన తర్వాత శాస్త్రులు పరిసయులు నన్ను హింసలకు గురి చేస్తారు ఇదిగో వారు నన్ను చంపడానికి ముందుకొస్తారు నన్ను చంపుతారు నేను సర్వలోక రక్షణార్థమై దేవుని చిత్తానుసారముగా ప్రాణం పెడతాను తిరిగి లేస్తాను మూడవదనమును తిరిగి లేస్తాను ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగా చెప్పారు కనుక ఎరూషలేమునకు వెళుతున్నాం అనగానే వీరికి భయం చూడండి వారు ప్రయాణమై యరుషలేమునకు వెళ్ళుచుండరి యేసు వారికి ముందు నడుచుచుండగా ఏమండి యేసుక్రీస్తు ప్రభు వీరందరికీ ముందు నడుస్తున్నారు ఉత్సాహంగా ఉన్నవారు వెనక నడుస్తారా ముందు నడుస్తారా ముందు నడుస్తారు ఎక్కడైనా మీరు చూడండి ఉత్సాహంగా ఉన్నవారు సంతోషంగా ఉన్నవారు విషయం అర్థమైనవారు గమ్యాన్ని చేరుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నవారు నీరసంగా దాక్కుని దాక్కుని వెనక్కి వెళ్ళిపోతూ ఎవరికి కనిపించకుండా వారు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తారా ఉత్సాహంగా రొమ్ము విరుచుకుని ముందుకు కొనసాగుతారు ఇదిగో ఏసుక్రీస్తు ప్రభు వీరందరినీ నడిపిస్తున్నారు ఆయనను వెంబడించాలి వీరు యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరీ ఏమిటి ఈయనకు భయం లేదా ఈయనని చంపేయడానికి వారందరూ ఎదురు చూస్తున్నారు ఈయనకు భయం లేదా లేదు ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ లోకాన్ని పాపము నుండి రక్షించటానికి నా ఎందు విశ్వాసం ఉంచిన వారిని నిత్య జీవానికి తీసుకుని వెళ్ళటానికి నేను మరణించాలి నేను మరణించాలి నా బలి అవసరం నా రక్త తర్పణ అవసరం వీరందరి పాపములను పరిహరించాలంటే నా రక్త తర్పణ అవసరం కనుక ఆయన సిద్ధమై ముందు కదులుతున్నారు వారందరికీ ముందుగా నడుచుచున్నారు సంతోషంగా ఆయన వెళుతున్నారు ఆయనకు అర్థమైంది ఆయన దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నారు కనుక వారికి ముందుగా యేసుక్రీస్తు ప్రభు వారు నడుచుకుంటున్నారు వీరైతే విస్మయం అందుతున్నారు ఆశ్చర్యపడుతున్నారు చూడండి వారు విస్మయముందరి వెంబడించువారు భయపడిరి అని వ్రాయబడింది వెంబడిస్తున్న వారు ఏమవుతున్నారు భయపడుతున్నారు ఈరోజు ఆ భయం ఏవైనా క్రైస్తవ సంఘాలలో ఉందా నేను ప్రభువును వెంబడించడం అంటే ఆషామాషీ ఏం కాదు ఇది చాలా కఠినమైనటువంటి జీవితం చాలామందికి విషయం తెలియదండి కాలు మీద కాలు వేసుకుని దర్జాగా సెంటు కొట్టుకొని పౌడర్ రాసుకొని అసలు వాక్యపు లోతే ఏవైనా వారికి అర్థమైందంటే ఏమీ లేదు నన్ను దేవుడు దీవించాలంతే కావాలంటే ఎంత కానుక కావాలంటే అంత ఇచ్చేస్తాను నన్ను దేవుడు దీవించాలంతే ఉద్యోగం రావాలి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు రావాలి లంచాలు దండిగా తీసుకోవాలి బాగా వ్యాపారం చేసేయాలి బాగా సంపాదించేయాలి దర్జాగా జీవించాలి ప్రభువును నమ్ముకున్న తర్వాత దర్జాగా దీవించాలనేటువంటి ఆలోచనతో ఉంటున్నారే తప్ప ప్రభువును వెంబడించడం అంటే కత్తి మీద సాము ప్రభువును వెంబడించడం అంటే ప్రతిరోజు కష్టమే ప్రభువును వెంబడించడం అంటే ప్రతిరోజు కన్నీళ్ళే ఒక శ్రమ అయిపోయిన తర్వాత మరో శ్రమ పలకరిస్తుంది ఒక శోధన అయిపోయిన తర్వాత మరో శోధన పలకరిస్తుంది ప్రభువును వెంబడించడం అంటే ఏదో అల్లాటప్ప జీవితం కాదు చాలా క్లిష్టమైన కఠినమైన బ్రతుకు చూడండి ప్రభువును వెంబడిస్తున్నటువంటి వారు భయపడిపోతున్నారు అడుగు తీసి అడుగు వేయాలంటే భయం కలుగుతుంది వారికి అలాగని వెనక్కి వెళ్ళలేరు అలాగని వెనక్కి వెళ్ళగలరా లోకంలో కలవగలరా నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నిన్ను విడిచిపెడితే ఇక మా జీవితం ఏముంది దరిద్రం అవుతుంది మమ్ము ఈ లోకం నిర్వీర్యం చేస్తుంది లోకంలో ఏదో కొద్ది కాలం సంతోషిస్తాం కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్యాగ్ని నరకంలోనికి వెళ్ళిపోవాలి అంతటి భయంకరమైనటువంటి ఘోర శిక్షను మేము అనుభవించలేము ఇదిగో ఇప్పుడు నిన్ను వెంబడించి కొద్ది కాలపు శ్రమను మేము భరిస్తే నిత్య సంతోషంలోనికి నిత్య ఆనందంలోనికి వెళతామనేటువంటి ఆలోచన వారికి కనుక వారు ప్రభువును వెంబడిస్తున్నారు వారు ప్రభువును వెంబడిస్తున్నప్పుడు ప్రభువు సంతోషంగా ఉత్సాహంగా ముందుకు నడుస్తుంటే ఆయనను చూచి విస్మయం అందుతున్నారు వీరేమో భయపడుతున్నారు ఆయనను వెంబడిస్తున్న వారు ఏమవుతున్నారు భయపడుతున్నారు విషయం వారికి బోధపడింది విషయం వారికి బోధపడింది నేడున్నటువంటి నామకార్థ క్రైస్తవులలో ఎందరికీ ఈ విషయం బోధపడింది చెప్పండి చాలామందికి బోధపడలేదు బోధపడాలి నిజంగా ప్రభువును వెంబడించిన వారైతే మీరు ఈ విషయాన్ని తెలుసుకున్న వారై ప్రతిదినము ప్రభు అనుగ్రహించినటువంటి సులువునెత్తుకొని మీరు ఆయనను వారుగా ఉండాలి దిదుమానబడినటువంటి తోమ ఈ భయంతోనే ఏమన్నాడో చూడండి ఒక్కసారి ఆ మాటలను మీరు గమనించండి గారు యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడం అంటే ఎటువంటి విషయమో తెలియజేస్తున్నారు చూడండి వార్త పదకొండవ అధ్యాయము పదహారవ వాక్యం వ్యూహాన సువార్త పదకొండవ అధ్యాయము పదహారవ వాక్యం అందుకు దిదుమనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమునూ వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను ఫిక్స్ అయిపోయారు ఇంకా ఫిక్స్ అయిపోయారు ప్రభువును వెంబడించడం అంటే ఏమిటో ప్రభువు మాటల ద్వారా ఇప్పుడు మాకు అర్థమైంది ఆయనను వెంబడించడం అంటే ఏదో పాన్పుపై మేము ఊరేగింపబడతామని కాదు పల్లకీలో ఎవరో మమ్మల్ని మోస్తారని కాదు ప్రతిరోజు కష్టం ఉంటుంది అసలు మనుష్య కుమారుడే లోకంలోనికి ఎందుకు వచ్చాడు పరిచారము చేయించుకునిటక పరిచారము చేయుటక పరిచారము చేయుటకు కానీ ఈరోజు అనేకులకు అర్థం కావటం లేదు ప్రభువును నమ్ముకున్న తరువాత జీవితాలు వెలిగిపోతున్నాయని ఆనందపడిపోతున్నారు కానీ వారు నిజానికి ప్రభువును వెంబడించటం లేదని గ్రహించలేకపోతున్నారు అపవాది మాయిలో ఉండిపోయారు వీరందరూ అపవాది మాయిలో ఉండిపోయారు వీరందరూ దిదు మానబడిన తోమ ఏమంటే గారిని గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు కదా అలాగే శిష్యులందరిని గురించి కూడా గొప్పగా మాట్లాడుకుంటారు కదా ఇదిగో వీరందరూ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు వీరందరూ అపోస్తులు ఇస్కరియోతు యూతి తప్ప శిష్యులందరూ కూడా ఎంతో గొప్పవారు అపస్థులుగా వారు ఆ యొక్క ఉద్యోగాన్ని పొంది ప్రభువు దగ్గర ఆ స్థానాన్ని వారు కలిగి ఉన్నారంటే వారు చాలా ధనియులు వారు చాలా ధన్యులు అని మీరు అనుకుంటారు కదా అదిగో ఆ శిష్యులే ఏమని తలస్తున్నారో చూడండి వారికి అర్థమైందండి వారు ఏమని తలుస్తున్నారో చూడండి అందుకు దిదుమనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను ప్రభువును నమ్ముకుంటే ఏదో అధికారంలో కూర్చుంటాం ప్రభువును నమ్ముకుంటే ఏదో ఇప్పటి వరకు మనం పొందనటువంటి భోగభాగ్యాలన్నింటినీ పొందుతాం అని అనుకోవడానికి వీలు లేదు ఆయనతో కూడా చనిపోవడానికి వెళదాం పదండి అంటున్నాడు తోమ ఆయనతో కూడా చనిపోవడానికి వెళదాం పదండి మనం కూడా చనిపోదాం ఆయనతో పాటు చూసారా ప్రభువును వెంబడించుట అంటే అసలైన పరమార్థం ఇది చాలామందికి తెలియదు కనుక ఈ విషయాలు మరుగున ఉండిపోయాయి ఈరోజు ప్రపంచ వేదిక మీద అన్ని భాషలలోనూ ప్రకటింపబడవలసినటువంటి సంగతులు ఇవి అందరి నోట ప్రకటింపబడవలసినటువంటి సంగతులు ఇవి ప్రపంచంలో ఈ మాటలు మారుమ్రోగాలే కానీ మరుగున పడిపోయాయి మరుగున పడిపోయాయి క్రీస్తును విశ్వసించటం క్రీస్తును వెంబడించటం అంటే చాలా ఉన్నతమైనటువంటి సంగతి ఏదో మిగిలినటువంటి విశ్వాసాల వలె కష్టం వచ్చిందా ప్రభువును నమ్ముకొని కష్టాన్ని చేసుకుందాం సుఖంగా జీవిద్దాం అనేటువంటి ధోరణి పద్ధతి ఇక్కడ ఉండదు ప్రభువును వెంబడిస్తే కష్టాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి నీవు సజ్జనుడుగా జీవించాలి సత్ప్రవర్తనతో జీవించాలి అలా జీవిస్తున్నప్పుడు ఈ లోకం ఊరుకుంటుందా లోతుగారు నీతిమంతుడుగా బ్రతుకుతున్నప్పుడు చుట్టూ ఉన్న లోకం దుర్మార్గులు ఊరుకున్నారా లోతును బహుగా బాధ పెట్టారు పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి నీవు నీతి మంతుడువుగా బ్రతుకుతున్నప్పుడు నీకు అనేకమైనటువంటి కష్టాలు నీ చుట్టూ ఉన్నటువంటి పాపాత్ముల వలన నీకు కలుగుతాయి ప్రభువును వెంబడిస్తున్నామంటే ప్రతిరోజు కూడా మనము మన సెలువనెత్తుకుని జీవించాలి అంటే ఆ శ్రమలను మనము భరిస్తూ జీవించాలి నీతిని విడిచిపెట్టకూడదు వాక్యములు మనము నడుచుకోవాలి ఏమండి ఇవన్నీ కూడా ప్రభువుకు శిష్యులకే చెల్లాయండి మన వరకు ఇవైతే రావండి మనం ఎంత వారము మనం అందరం కూడా అల్పులం కదా మనం అందరం సగటు విశ్వాసులం కదా మనకు దేవుడు వీటన్నిటిని ఇవ్వడులే మనలను దేవుడు సంతోషంగా ఆనందంగా ఉంచుతాడులే అని ఏమైనా అనుకుంటున్నారా దానికి కూడా సమాధానం ఉంది అపస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం నుండి చూడండి అపస్తురుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యం నుండి సంఘం సంఘంలో ఉన్నటువంటి మనబోటి విశ్వాసులు ఇదిగో ఎలా ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిందో చూడండి అపుస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం నుండి వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత ఇదిగో మనబోటి విశ్వాసులే కదా అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రకును ఈ కొని యకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి శిష్యులకు బూస్టింగ్ ఇస్తున్నారు ఈరోజు నేను ఈ పాఠం ద్వారా బూస్టింగ్ ఇస్తున్నాను శిష్యుల మనస్సులను దృఢపరుస్తున్నారు ఇదిగో కష్టాలు వచ్చాయని వెనక్కి వెళ్ళిపోకండి ప్రభువు నిమిత్తమైనటువంటి శ్రమలు వచ్చాయని ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోకండి ప్రభువును వెంబడించడం అంటే ఈ కష్టాలు మనకు తప్పనిసరిగా కలుగుతాయి ఈ విధంగా శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలననియు ఏదో బాప్తిస్మం ముందు తీసుకున్నటువంటి మొదటి రోజు ప్రభువు కొరకు ఎంతటి శ్రమనైనా నేను భరించేస్తానని చెప్పి రెండవ రోజు నిరసించిపోవడం కాదు విశ్వాసమందు నిలుకడ మొదటి రోజు ఎలా ఉన్నావో చివరి రోజు కూడా అలాగే ఉండాలి విశ్వాసమందు నిలుకడగా ఉండవలననియు అనేక శ్రమలు ఒకటి రెండు మూడు నాలుగు కాదు అసలు లెక్క పెట్టలేము ఆ శ్రమలను ప్రారంభం నుంచి ఎవరి వరకు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనయు వారిని హెచ్చరించిరి దిస్ ఈజ్ నాట్ ఎ రిక్వెస్ట్ దిస్ ఈజ్ ఎ వార్నింగ్ నీకు అర్థమవుతుందా దిస్ ఈజ్ ఎ కమాండ్ ఇదే రిక్వెస్ట్ కాదు బ్రతమిలాడ్డం కాదు బాబు బాబు ఈ శ్రమలను అనుభవించండి అయ్యా అని బ్రతిమిలాడడం కాదు మీకు నిత్య జీవం కావాలా అయితే శ్రమలను అనుభవించండి హెచ్చరిక వార్నింగ్ ఫ్రమ్ గాడ్ వార్నింగ్ ఫ్రమ్ గాడ్ నిత్య జీవం అంత సులువుగా దొరికేస్తుందా నిత్య జీవం అంత సులువుగా దొరికేస్తుందా ఈ లోకంలో ఒక గొప్ప ఉద్యోగాన్ని పొందాలంటే ఇండియా దేశంలో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఇటువంటి ఉద్యోగాలు పొందాలంటే ఊరకనే దొరికేస్తా ఊరకనే దొరికేస్తా సులువుగా దొరికేస్తా డబ్బిస్తో దొరికేస్తా కష్టపడి చదవాలి కష్టపడి చదవాలి లక్షల మందిలోనూ ఒకడుగా కనిపించాలి అంతే కదా ప్రపంచంలో మీరు ఏదైనా మీరు ఉదాహరణగా తీసుకోండి కష్టపడితే కానీ వాటిని సాధించలేరు కదా మరి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే అంత సులువుగా దొరికే ఇదా ఏమంటే ప్రభువును నేను నమ్మేసుకున్నాను జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది నాకు నిత్య జీవం కూడా బోనస్గా వచ్చేస్తుంది అని అనుకుంటున్నారా అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి ఏమంటే ఇలా చెబితే అందరూ పారిపోతారు అంటే పారిపోతే పారిపోతారు నిజం చెప్పొద్దా ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని చెప్పొద్దా లేదంటే మోసం చేసినట్టు అవుతుంది లేదంటే మోసం చేసినట్టే అవుతుంది వారందరినీ నీవు మోసం చేసినట్టే అవుతుంది మాయలో ఉంచినట్టే అవుతుంది వారిని గుడ్డోలుగా నువ్వు అని అర్థం ఈ మాటలను నీవు మరుగు చేసి మా ప్రభువుని నమ్ముకోండి మీకంతా ఇక మంచి రోజులే క్షేమాలే హాయిగా మీ యొక్క వ్యాపారాలు మీరు చేసుకోండి మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి బాగా సంపాదించండి మీరు సంపాదిస్తేనే కదా మాకు ఆదాయం పెరిగేది అని ఇటువంటి బోధలు చేస్తే నీవు దేవునికి భిన్నంగా ప్రవర్తిస్తున్నావని అర్థం బోధకులు ఎలాగో మారరు విశ్వాసులైనా మారండి ఎందుకంటే వారు బిజినెస్లోనికి వెళ్ళిపోయారు దేవుని వాక్యాన్ని ప్రకటించడం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు వ్యాపారంగా మార్చేసుకున్నారు వారు అందుచేత వారు ఆ ఉచ్చిలో చిక్కుకున్నారు కనుక మారరు మీరైనా మారండి మన రక్షణను గూర్చి మొట్టమొదటి పట్టించుకోవాల్సింది మనమే ఇంకెవ్వడు కూడా జవాబుదారీ కాదు మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటే గనక ఈ భూమి మీద దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రమలను మనము భరించాలి ప్రభువును వెంబడించట అంటే అసలైన నిర్వచనాన్ని మీరు తెలుసుకోవాలి ప్రభువును వెంబడించుట అంటే మొట్టమొదట మిమ్మును మీరు ఉపేక్షించుకోవాలి ఆ తర్వాత ప్రతిరోజు మీరు ప్రభువు మీకు అనుగ్రహించినటువంటి ఆ ఎత్తుకొని ఆయనను వెంబడించాలి ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నవారైతే ఇక మీదట నిబద్ధతతో నిలుకడగా ప్రభువును వెంబడించండి నిత్య జీవార్థమైనటువంటి ఆ గొప్ప లోకమును మనం స్వతంత్రించుకోవాలనుకుంటే కనుక అందులో ప్రవేశించాలనుకుంటే కనుక ఇదిగో ప్రభువును వెంబడిస్తున్న మనం అందరం కూడా ఆ భయంతోనే ఆ భయంతోనే ఇదిగో ప్రతిరోజు కూడా మరణమునొక అప్పగింపబడుచున్నాము అనేటువంటి భయంతోనే అలాగని దేవుడు మనలను చేయం విడిచిపెట్టడం లేదు కాపాడుతున్నాడు రక్షిస్తున్నాడు మనలను దీవిస్తున్నాడు అన్న వస్త్రములు కలిగిన వారుముగా మనలను ఆయన కాపాడుతున్నాడు కదా కనుక ఇంత గొప్పగా దేవుడు మనకు జ్ఞానాన్ని అనుగ్రహించినప్పుడు ఆయన మాటలను మనము విడిచిపెట్టకుండా చక్కగా స్వీకరించి ఆయన మార్గంలో నడుచుకుంటే చక్కగా మనము నిత్య జీవ ఫలాన్ని పొందేటువంటి అవకాశం కలుగుతుంది మీరందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకొని ఇక మీదట ప్రభువును నిజముగా వెంబడిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడును మహాఘనుడునైనా మా కన్నతండ్రి చక్కని సంగతులను ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము ప్రభువును వెంబడించుట అనగా మమ్మును మేము ఉపేక్షించుకొని మా సెలువునెత్తుకొని ఆయనను వెంబడించాలని తండ్రి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటల ద్వారా సందర్భాల ద్వారా మేము నేర్చుకుని ఉన్నాము మీ మాటలను పెడచెవిని పెట్టకుండా ఉన్నతముగా వాటిని స్వీకరించి మేము రక్షింపబడాలనేటువంటి ఏకైక దృఢ సంకల్పముతో మీ చెత్తమును నెరవేర్చుటకు మీరు నిర్దేశించినటువంటి మార్గంలో మేము నడుచుకొనగలుగుటకు స్థిరమైనటువంటి మనస్సును మా అందరికీ అనుగ్రహించి చివరి వరకు ఈ విశ్వాసమును జాగ్రత్తగా కాపాడుకునే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించి మమ్మను కాపాడుమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునై నేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ మరియు ఎయిట్ డబల్ ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు